హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బేబీ హాదియా క్రియేషన్స్ ఇది బాస్మతి రైస్ అండి ఈరోజు నేను ఒక స్వీట్ రెసిపీ చేస్తున్నాను మా హస్బెండ్ బర్త్డే అండి సో తన కోసం నేను స్పెషల్గా స్వీట్ ఐటెం ప్రిపేర్ చేస్తున్నాను ఇది కిలో బాస్మతి రైస్ అండి కిలో చాలు ఎక్కువ అయిపోతుంది ఇదే ఇది ముందుగా మంచిగా వాష్ చేసేసి కొంచెం ఒక టెన్ మినిట్స్ నానబెట్టండి పెద్ద సైజ్ గిన్నె తీసుకొని మనం నానబెట్టిన బియ్యం మొత్తం ఇందులోకి వేసేసి ఒక రెండు మూడు గ్లాసుల నిండుగా నీళ్లు పోసి దీన్ని బాగా ఉడకబెట్టుకోవాలండి సేమ్ మనం అన్నం ఎలా చేస్తామో అలా ఏమంటే కొంచెం ఎక్కువ వాటర్ వేసి దీన్ని బాగా మెత్తగా ఉడికించుకో ఉడికించేయాలి ఇలా పప్పు గంటితో కావాలంటే ఇట్లా కొంచెం మెతకండి దాన్ని మొత్తం ముద్ద ముద్ద అవుతుంది మరి అంత ముద్దగా కాకుండా ఒక రకంగా ముద్ద అవ్వాలి కొంచెం థిక్ కన్సిస్టెంట్లో ఉండాలి అలా ఇలా మొత్తం ఉడికపెట్టేసేయాలండి చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో మూత కొంచెం తెరిచి పెట్టండి మొత్తం క్లోజ్ చేసామంటే వా దాంట్లో రైస్ మొత్తం ఇలా బయటికి పొంగిపోతుంది చూసి పెట్టండి మూత కూడా ఇలా మెత్తగా ఉడికిపోవాలి నెక్స్ట్ అది ఉడికిపోయింది కదా దాన్ని పక్కన పెట్టేసి ఒక పెద్ద సైజు గిన్నె తీసుకొని ఒక నాలుగు చెంచాల నిండుగా నెయ్యి పోసుకోండి నెయ్యి కొంచెం ఎక్కువ ఎక్కువేయండి స్వీట్లో ఎందుకంటే మంచి టేస్ట్ వస్తుంది తక్కువ నెయ్యి వేస్తే అంత టేస్ట్ ఉండదు నెక్స్ట్ ఇది కేజిన్నర చెక్కెరండి ఇది కోవా అలాగే కర్బూజ గింజలు జీడిపప్పు కిస్మిస్ అలాగే బాదం అండి ఇవి ఇప్పుడు ఈ నెయ్యి కాగుతుంది కదా దీంట్లోకి వేసుకోవాలి వన్ బై వన్ వేసి ఫ్రై చేయండి అన్నీ ఒకేసారి వేయకండి ఇది గోల్డెన్ కలర్ రావాలి అంతవరకు ఫ్రై చేయండి బాగా ఇది ఫ్రై చేసేటప్పుడే మంచి స్మెల్ వస్తుంది కొంచెం ఇలాయచీ కూడా వేసుకోండి అది వీడియో స్కిప్ అయిపోయింది నెక్స్ట్ కర్బూజ గింజలు ఇది కూడా వేసి మంచిగా మిక్స్ చేసేయండి ఆ నెయ్యిలో మొత్తం కలిసిపోవాలి నెక్స్ట్ ఇక్కడ కిస్మిస్ వేసాను ఇది కూడా కలిసిపోవాలి మొత్తం మిక్స్ అయిపోవాలి ఇది నెక్స్ట్ ఇది హాఫ్ లీటర్ పాలు మీరు ఆవు పాలన్నా వేయచ్చు గేదె పాలన్నా వేసుకోవచ్చు అది మీ ఇష్టం పాలు అయితే బాగా చిక్కగా ఉండాలండి నీళ్ళ నీళ్ళగా ఉన్నవి వేయద్దు నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ కేజీ అండి బియ్యం అయితే కాలు కేజీ బాస్మతి రైస్ కానీ అది బాగా ఉడికి ఉడికి ఎక్కువైపోతుంది బియ్యము సో చక్కెర కొంచెం ఎక్కువ ఉండాలి ఉడకబెట్టాము కదా బియ్యం మొత్తం ఇందులోకి వేసేయాలి వేసేసి ఇది మొత్తం మంచిగా మిక్స్ అయ్యేలాగా కలిపేయండి ఈ నెయ్యిలో మనం డ్రై ఫ్రూట్స్ అని వేయించాం కదా అది మొత్తం రైస్ రైస్ మొత్తంలో కలిసిపోతుంది నెక్స్ట్ ఇక్కడ ఈ కోవా ఉంది కదా దీంట్లోకి కొంచెం ఆ ఉడికిపెట్టిన రైస్ ఇది వాటర్ ఉంటుంది కదా అది వేసుకొని దీన్ని మెత్తగా స్మాష్ చేసేయండి కొంచెం కూడా గడ్డలు ఉండకుండా బాగా మెత్తగా స్మాష్ చేసేయండి ఇప్పుడులోకి స్మాష్ చేసిన స్వీట్లెస్కోవా మొత్తం వేసేయాలండి ఇది వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది అలాగే మంచి థిక్ కన్సిస్టెంట్ వస్తుంది అలాగే కొంచెం ఫుడ్ కలర్ వేసానండి ఎల్లో కలర్ ఇష్టం ఉంటే వేయచ్చు లేకుంటే స్కిప్ చేసేయచ్చు అది వేసాక మొత్తం కలిసిపోయేలాగా కలిపేయండి మొత్తం నెక్స్ట్ దీన్నైతే బాగా ఉడికించుకోవాలండి ఇది వేసినప్పుడు ఫుల్ ఉంది గిన్నె నిండుగా ఉంది అది ఉడికే కొద్దీ కొంచెం హాఫ్ గిన్నెకి వచ్చి చూడండి ఫ్లేమ్ అయితే హై ఫ్లేమ్లో పెట్టాను హై ఫ్లే హై ఫ్లేమ్లో పెట్టేసి మొత్తం తిప్పుతూనే ఉండాలి లేకుంటే అడుగు మాడిపోతుంది టేస్ట్ అంత మాడిపోయిన వాసన వస్తుంది మరి బాగా మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి చూడండి స్వీట్ అయితే రెడీ అయిపోయింది ఇంకొంచెం డ్రై ఫ్రూట్ ఎక్కువ వేసుకుంటున్నాను మేమైతే ఎక్కువ తింటాం కొంచెం అందుకనేసి ఇది చాలా బాగుంటుందండి స్వీట్ అయితే తక్కువ ఇంగ్రీడియంట్స్తో రెడీ అయిపోతుంది కొంచెం మనం ఓపికగా ప్రిపేర్ చేసామంటే టేస్ట్ చాలా బాగుంటుంది కంపల్సరీ మీ ఫెస్టివల్స్లో ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండి కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి